బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసనందిత మృతి చెందారు. పటాచెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లాసనందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాసనందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇక ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసనందిత మృతి సీఎం రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. ఇక నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నందిత కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గత ఏడాది ఇదే నెలలో నందిత తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న స్వర్గస్థులయ్యారని, ఏడాది ఇదే నెలలో నందిత మృతి అత్యంత విచారకరమన్నారు. ఇక లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కేవలం సంవత్సర కాలంలోనే అటు సాయన్న, అలాగే ఇటు సాయన్న కూతురు మృతి చెందారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు వారి కుటుంబంలో తీవ్ర లోటని చెప్పవచ్చు అంటారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయ మాజీ ఎమ్మెల్యే సాయమ్మ కుమార్తె, ప్రస్తుత ఎమ్మెల్యే లాస్యానందిత ఈరోజు ఉదయం సరిగ్గా 6:20 పటాచెరు సుల్తాన్ పూర్ దగ్గర ఓఆర్ఆర్ ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటని విచారణ చేస్తున్న క్రమంలోనే ఒక లారీని తప్పించబోయి ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే ఒక నిర్ధారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి మరింత విచారణ జరుపుతున్నారు. అయితే ఏదైతే మనము అనుకోని విధంగా జరిగిందా, లేకుంటే ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగిందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ఏడాది ఇదే నెలలో మాజీ ఎమ్మెల్యే సాయన్న, ఆయన అంటే నంది లాస్య నందిత తండ్రి, మృతి చెందడం జరిగింది. అదేవిధంగా లాస్య విషయంలో కూడా కొన్ని విషయాలు మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా లాస్య నందిత మూడోసారి ప్రమాదం జరిగింది. ఒకసారి మనం చూసుకుంటే కనుక గతంలో లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఇరుక్కుపోయింది, తొలి ప్రమాదము అక్కడ జరిగింది. అంటే మనం చూసాం ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన పరిస్థితి, ఆ విజువల్స్ కూడా గతంలో రావడం జరిగింది. ఆమె ఆ ప్రమాదం నుంచి బయటపడింది. అదేవిధంగా కరెక్ట్ గా 13న ఏదైతే తిరిగి వస్తున్న నల్గొండ సభకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలోనే మరో ప్రమాదం జరిగింది. అక్కడ అది కూడా సేమ్ ఇదే కారులో, XL6 కారులోనే ఈ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం జరిగిన కరెక్ట్ గా ఆమెకు కొన్ని గాయాలు కూడా కావడం జరిగింది. ఆ గాయాలు మానాయి అనుకునే లోపునే మరో ప్రమాదం వచ్చి పడింది. ఈ ప్రమాదంలో అయితే ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి చూసుకుంటే కనుక ఒక లారీని తప్పించబోయి ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడే ఆమెని పటాన్చెరులోని శ్రీకాళ హాస్పిటల్ నుంచి ఆమె మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆమె కంటోన్మెంట్ లో ఉన్న ఆమె నివాసానికి తీసుకుని వెళ్తారు. అయితే లాస్యానందితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముందు కారులో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. అది ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం లారీ తప్పించబోయని చెప్పేసి కూడా ఒక పక్క పోలీసులు చెప్తున్నారు. మరోవైపు అతివేగము, అదేవిధంగా డ్రైవరు నిద్ర మత్తులో ఉన్నాడేమో అని ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే విచారణ జరుపుతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక లాస్య రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలిసిన వెనువెంటనే కూడా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇతర పార్టీ ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రమాదం గురించి తెలుసుకోవడం జరిగింది. దగ్గరుండే కూడా లాస్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే అనుకోని సంఘటనతోనే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఒక దిగ్భ్రాంతికి లోనయ్యారని చెప్పచ్చు. ఎందుకంటే తండ్రిని కోల్పోయింది, అదేవిధంగా లాస్య ఇప్పుడు మృతి చెందింది, ఆమె సోదరి తీవ్రంగా ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళు తీవ్రంగా రోధిస్తున్నారని
మనకి కనిపిస్తున్న విజువల్స్ తెలుస్తున్నాయి. సరిగ్గా మన 2 రోజుల క్రితము 3 రోజుల క్రితం కూడా ఏదైతే కంటోన్మెంట్ సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆమె పలు స్కూళ్ళకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, దేవాలయాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా గణేష్ నగర్ డబ్బులు పెట్టిన తర్వాత ఆలయ నిర్మాణం జరుగుతుంది, ఆ నిర్మాణం కార్యకలాపం కూడా దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు ఏంటనేది తెలియజేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మరోవైపు లాస్యానందిత పోస్ట్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కంటోన్మెంట్ లోనే ఆమె నివాసానికి తీసుకెళ్తారు. అక్కడే బాడీని మధ్యాహ్నం వరకు ఉంది, ఆ తర్వాత అంత్యక్రియలు అనేది కూడా కుటుంబ సభ్యులు ఆలోచించుకుని చెప్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ లాస్యానందిత మృతిపై ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఆమె కుటుంబంతో ఉన్న సాన్నిధ్య సంబంధాన్ని ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే లాస్యా తండ్రి ఆ స్థాయిలతోని తెలుగుదేశం పార్టీలో ఉండగా ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు కలిసి పనిచేయడం జరిగింది. ఆయనతో చాలా సాన్నిధ్యంగా ఉన్నారు. అదేవిధంగా లాస్యానందితో కూడా రేవంత్ రెడ్డి సాన్నిధ్యాన్ని కొనసాగించారని చెప్పొచ్చు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రులు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలందరూ కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సో వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా మధ్యాహ్నం తర్వాత లాస్య కుటుంబానికి వస్తారని చెప్పేసి అక్కడ తమ తన సానుభూతిని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి లాస్య మృతిపై కంటోన్మెంట్ సీట్ ఎమ్మెల్యే సీట్ ఖాళీ అని చెప్పచ్చు. అక్కడ ఉన్న కంటోన్మెంట్ సంబంధించి ఆమె అంత్యక్రియలకు సంబంధించి ఎక్కడ నిర్వహించాలన్న దాని మీద ఇప్పటికే కుటుంబ సభ్యులు చర్చించుకోవడం జరుగుతుంది. అయితే శ్రీనివాస్, గతంలో కూడా 2 సార్లు ఇలాగ త్రుటిలో ప్రమాదం తప్పింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు కారు డ్రైవర్ ని మార్చడం కానీ లేకపోతే ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటారు, మరి ఈసారి ప్రమాదం విషయంలో? అంటే మనం గతంలో ఒకసారి లిఫ్ట్ లో ఒక ప్రమాదం జరిగింది, లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం జరిగింది, దాని నుంచి బయటపడింది. సరిగ్గా 13వ తారీఖున నల్గొండ సభ నుంచి రిటర్న్ అవుతున్న క్రమంలో మరోసారి సేమ్ ఇదే కార్లో, ఎస్ఎల్సిక్స్ కార్లోనే ఈ ప్రమాదం జరిగింది. అప్పుడు కొద్ది గాయాలతో బయటపడడం జరిగింది. అయితే అది కారు వల్ల ఈ ప్రమాదం జరిగిందా, డ్రైవర్ వల్ల ప్రమాదం జరిగిందా, లేకుంటే ఇతరులను తప్పించబోయి ప్రమాదం జరిగిందా అనేది చెప్పలేకపోతున్నారు పోలీసులు కూడా. అయితే పూర్తి విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు తెలుస్తాయని చెప్పి చెప్తున్నారు. అయితే డ్రైవర్ని మార్చడము అనేది బహుశా ముందు నుంచి కూడా నమ్మకంగా డ్రైవరు వాళ్ళ కుటుంబంతో పనిచేస్తూ ఉన్నారు, ఆయనతో వాళ్ళ కుటుంబంతో పాటు ఉన్నారు కాబట్టి డ్రైవర్ని మార్చలేదని తెలుస్తుంది. ఇదంతా కూడా రాయన్న దగ్గర నుంచి పనిచేస్తున్న వాళ్లే లాస్ట్ ఫ్యాండ్ దగ్గర కూడా ఉన్నారు. సో వాళ్ళని అట్లనే కొనసాగిస్తుంది. సో వాళ్ళ మీద నమ్మకంతోనే డ్రైవర్ని మార్చలేదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ప్రమాదం జరిగిపోయింది అనుకోని సంఘటన అయితే జరిగింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్యానందిత మృతిపై ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లాస్యానందిత అకాల మరణం బాధాకరమని ఆమె మృతికి సంతాపం తెలిపారు. లాస్యానందిత కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం లాస్య మృతికి సంతాపం తెలిపారు. చిన్న వయసులోనే యువ ఎమ్మెల్యేను కోల్పోవడం బాధాకరమన్నారు. కాగా ఇవాళ తెల్లవారుజామున పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతివేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నిధిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె డ్రైవర్, పిఏలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే లాస్య నిధిత మృతి చెందడంతో ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర విషాదం నెలకొంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్టన్ అనిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలోని ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లాస్టన్ అనిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్టన్ అనిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్టన్ అనిత మృతి సీఎం రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. ఇక నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నందిత కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గతేడాది ఇదే నెలలో నందిత తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న స్వర్గస్థులయ్యారని, ఏడాది ఇదే నెలలో నందిత మృతి అత్యంత విచారకరమన్నారు. ఇక లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్టన్ అనిత మృతిపై ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లాస్టన్ అనిత అకాల మరణం బాధాకరమని ఆమె మృతికి సంతాపం తెలిపారు. లాస్టన్ అనిత కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం లాస్టన్ మృతికి సంతాపం తెలిపారు. చిన్న వయసులోనే యువ ఎమ్మెల్యేను కోల్పోవడం బాధాకరమన్నారు. కాగా ఇవాళ తెల్లవారుజామున పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై లాస్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతివేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె డ్రైవర్ పిఏలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే లాస్టన్ అనిత మృతి చెందడంతో ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర విషాదం నెలకొంది.